హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రుతు సంథింగ్ స్పెషల్. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. టుడే వచ్చేసి ఏంటంటే, నేను మా ఇంట్లో బగారా రైస్ని ప్రిపేర్ చేశాను. మనం బగారా రైస్ని బాస్మతి రైస్తో చేసుకోవచ్చు, కానీ ఇలా మామూలు రైస్తో చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీ ఇంట్లో ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్గా దీనికోసం మీరు దేంట్లో అయితే రైస్ని ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో అలాంటిది తీసుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసేసి, చెక్క, లవంగ, ఇలాచి కూడా వేసేసి, కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ని కూడా మనం సన్నగా కట్ చేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. అండ్ అలాగే మనం పచ్చిమిర్చి కూడా వేసేసి కొంచెం లైట్ కలర్ వచ్చే వరకు మనం వీటిని, ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకొని, కొంచెం బిర్యానీ ఆకును కూడా నేను యాడ్ చేశానండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 2 చిన్న టమాటాలని కట్ చేసుకొని వేసుకొని అవి కూడా కొంచెం మెత్తపడే వరకు మగ్గించుకుందాం. అవి కొంచెం టమాటాలు అనేవి మెత్తపడిన తర్వాత మనం మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది. టమాటాలు అనేవి మెత్తగా అయిపోతాయి. అండ్ తర్వాత వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా రుబ్బుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ని అయితే యాడ్ చేస్తున్నానండి. మనకి ఫ్రెష్గా రుబ్బుకుంటూనే బిర్యానీ అనేది మంచి టేస్ట్ వస్తుందన్నమాట. నేను ఒక 1 కేజీ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కొంచెం వాడాను. మీరు కొంచెం క్వాంటిటీని బట్టి మీరు ఎక్కువ టమాటాలు, ఉల్లిపాయలు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేశాను. నేను బియ్యాన్ని 1 గంట ముందుగా మామూలుగా వాటర్లో నానబెట్టుకున్నానమాట. అండ్ ఈ డబ్బాతో నేను ఒక డబ్బా బియ్యం తీసుకున్నాను కాబట్టి ఈ డబ్బాకి 1.5 వాటర్ పోస్తే మనకి కరెక్ట్గా సరిపోతుంది. అదే బాస్మతి రైస్ అయితే మీరు డబ్బా పోస్తే సరిపోతుంది, ఎందుకంటే బాస్మతి రైస్ తొందరగా కుక్ అవుతాయి కాబట్టి. అండ్ ఇది చూసారు కదా, కొంచెం మనకి మగ్గిపోయింది. తర్వాత ఇందులో పుదీనా కొత్తిమీరని కూడా కట్ చేసేసి వాష్ చేసేసి వేసేసాను. ఇది కూడా మనకి కొంచెం వేగిన తర్వాత, కొంచెం ఆయిల్ మనకి సరిపోలేదు అనుకుంటే మీరు ఆయిల్ యాడ్ చేసుకోవచ్చండి. అండ్ తర్వాత వచ్చేసి ఒక కప్పు వరకు నేను ఫ్రెష్ పెరుగును అయితే యాడ్ చేశాను, ఎందుకంటే మనకి పెరుగు వస్తే బిర్యానీ మంచి టేస్ట్ వస్తుంది. అండ్ ఇలా ఒకసారి అంతా తిప్పుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి మగ్గించుకుందామండి. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా, మనకి మసాలా అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం వాటర్ని అయితే ఇందులో యాడ్ చేసుకుందాము. మీకు చెప్పాను కదా, మనం దేంతో అయితే రైస్ తీసుకుంటామో ఆ డబ్బాకి 1.5 వాటర్ని మనం యాడ్ చేయాలి. అండ్ చూస్తారు కదా, ఇందులో నేను డబ్బా తీసుకున్నాను కాబట్టి 1.5 వాటర్ని నేను యాడ్ చేశాను. మీరు సాల్ట్ టేస్ట్ చూసుకొని వాటర్ మనకి బాగా బబుల్స్ వచ్చే వరకు మనం బాయిల్ చేసుకోవాలి. అండ్ అందులో నేను ఒక లెమన్ అయితే జ్యూస్ వేసాను. సాల్ట్ కూడా టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోవాలి. మనకి వాటర్ అనేది బాగా మరిగే వరకు మనం వాటర్ని బాయిల్ చేసుకోవాలండి. నేను ఎందుకు లెమన్ వేసానంటే, మనం లెమన్ జ్యూస్ అనేది మరిగే బిర్యానీ రైస్లో వాటర్లో వేస్తే రైస్ అనేది అతుక్కోకుండా మంచిగా కలరు అలాగే టేస్ట్ కూడా వస్తుంది. చూసారు కదా, నేను రైస్ని కూడా వేసేసాను. రైస్ని కూడా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత చూడండి, వాటర్ అంతా ఇంక దగ్గర పడింది కదా. ఈ స్టేజ్లో మీరు ఒకసారి సాల్ట్ మళ్ళీ చూసుకొని, నేను పైన లెమన్ వాటర్ని అయితే మళ్ళీ వేసాను. పైన మళ్ళీ పుదీనా కొత్తిమీరను కూడా వేసి ఈ విధంగా మొత్తాన్ని మనం సమానంగా రైస్ని కలుపుకున్న తర్వాత, అండ్ కుంకుమ వాటర్ ఉంటే మీరు కుంకుమ వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే మామూలు వాటర్ అయినా యాడ్ చేసుకోండి. తర్వాత మూత పెట్టేసి సిమ్లో ఒక 30 మినిట్స్ అయినా మనం బాగా ఉంచుకుంటే రైస్ అనేది మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. చూడండి, మనకి బాస్మతి రైస్ కన్నా ఈ రైస్తో టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఆ రోజు మా ఇంట్లో నేను మటన్ కర్రీ ప్రిపేర్ చేశాను, ఆ రైస్లో ఇదైతే సూపర్ కంటే సూపర్గా ఉంది. ఆ వెదర్లో మేము అదే వండుకునే టైంకి ఫుల్ వర్షం అనమాట, ఎంజాయ్ మామూలుగా చేయలేదు. తింటూ కూడా సూపర్గా ఎంజాయ్ చేసాం ఫ్యామిలీ అంతా. మీ ఇంట్లో మీరు డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి.